పెయింటింగ్ దయచేసి వినండి సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి హలో పీపుల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆదిపురుష్ మూవీ అన్నమాట మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది ఆగండి ఆగండి నేను మూవీలో యాక్టర్స్ నేమ్ అనలేదు అలాగే వాల్మీకి రాసిన రామాయణాన్ని కూడా ఏమనట్లేదు మనం ఈ రోజు పూర్తిగా ఓమాయనం గురించే మాట్లాడుకోబోతున్నాం ఓం షాకు జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ ఆగు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది ఈ మూవీ రైటర్ ఇదిగో ఈ మహాన్ బావుడే ఈ డబ్బ తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది ముందేమో రామాయణంలో ఎలాంటి మార్పులు చేయలేదు మనం చిన్నప్పటి నుంచి చదివినా విన్నా రామాయణాన్ని రాసానన్నాడు రామాయణ లోగోనే సునీ హై పఢీ హై దేఖీ హై ఎగ్జాక్ట్లీ వహీ రామాయణ హై కుచ్ భీ అలగ్ నహీ కానీ నాకు ఈ మూవీ చూసాక ఏమనిపించింది అంటే ఈయన రామాయణం చూసి రాయలేదు ఈ మూవీ శాసనాల గ్రంథం చూసి రాశాడు అనిపించింది లేకపోతే ఏంటి భయ్యా రావణాసురుడు గబ్బిలాలకి మాంసం వేయడం ఏంటి పాములతో థాయ్ మసాజ్ చేయించుకోవడం ఏంటి ఆయిల్ మసా బాడీ మసా థాయ్ మసా అయినా బంగారం లాంటి పుష్పక విమానం పెట్టుకొని రావణాసురుడు గబ్బిలం మీద ఎందుకు పోతాడు రా అక్క అది గబ్బిలం కాదు గేమ్ ఆఫ్ థ్రోన్స్ డ్రాగన్ అదే రామాయణం చదివి కాకుండా ఇంగ్లీష్ సినిమాలు చూసి మూవీ తీస్తే ఇట్టాగే ఉండింది హ్యారీ పోటర్ లో ఉండాల్సిన డెమోంటర్స్ రామాయణంలో ఏం చేస్తున్నాయి బ్రో అసలు బంగారంతో చేయబడింది అని చెప్పబడే లంక ఈ మూవీలో బ్లాక్ కలర్ లో ఎందుకు ఉంది ఓ ఒకవేళ గోల్డ్ కలర్ ఇస్తే అది అస్గార్డ్ ప్యాలెస్ అని తెలిసిపోద్దనా దంగి వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు నా ఐడియా ఎలా వస్తాయండి మీకు వీళ్ళ వరస్ట్ విఎఫ్ఎక్స్ ని కవర్ చేయడానికి మూవీని ఎంత డార్క్ చేశారంటే నాకు నేను అశోకవనం చూస్తున్నానా లేకపోతే కేజీఎఫ్ 3 చూస్తున్నానా అని అనిపించింది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే అశోకవనం అంటే పచ్చదనంతో నిండిపోయి ఉండాలి చెట్లతోటి కానీ ఇక్కడ ఏదో బొగ్గు గనుల్లో 4 జపానోళ్ళు సాకురా ట్రీలు తీసుకొచ్చి పడేసినట్టుంది ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సీన్ చెప్తా వినండి ఇదిగో ఈ నింజా స్టార్ ఇసిరేస్తే అందులోంచి వచ్చిన నెట్ హనుమాన్ పట్టుకునిద్ది అనమాట ఆ ఫిషింగ్ నెట్ లోంచి హనుమాన్ బయటకు రాలేకపోతాడు ఇప్పుడు హనుమాన్ ని లిఫ్ట్ లో తీసుకెళ్తారు ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా రావణ్ వర్క్ షాప్ అక్కడ మన మోడర్న్ రావణాసురుడు మాస్క్ పెట్టుకొని వెల్డింగ్ చేస్తుంటాడు అయినా అసలు రావణాసురుడు హెల్మెట్ పెట్టుకొని వెల్డింగ్ ఎందుకు చేస్తున్నాడ్రా అసలు ఏమనుకుంటున్నావు రావణాసురుడు అనుకుంటున్నావా చప్రీ నిబ్బా అనుకుంటున్నావా ఆ స్పైల్స్ ఏంది 7000 ఇయర్స్ క్రితమే మన మోడర్న్ రావణ్ కటింగ్ షాప్ కి వెళ్ళాడా ఒక పురలు ఇయాలి ఒక పురలు వదిలేసేయాల వన్ టూ లేచిన వన్కో త్రీ వదిలేసేయాల ఫోర్ ఫైవ్ లేచిన వన్కో సిక్స్ వదిలేసేయాల అసలు ఇంద్రజిత్ క్యారెక్టర్ అయితే ఆక్వామ్యాన్ లా చేసేసారు ఒళ్ళంతా టాటూలు వేసి పచ్చబొట్లు పొడుస్తారా పెచ్చ పెచ్చగా ఉందా టాటూలు స్పైక్స్ హెయిర్ స్టైల్ షార్ప్ బియర్డ్లు పాండా నార్మల్ గా రామాయణంలో లక్ష్మణ్ రేఖ అంటే లక్ష్మణుడు బాణంతో గీస్తాడు కదా కానీ మన ఓమాయనంలో లక్ష్మణ్ రేఖ అంటే బాణాన్ని నేలకేసి కొట్టంగానే పైకి షీల్డ్ లేస్తుంది అనమాట గుండ్రంగా షీల్డ్ వస్తుంది అసలు ఇది నా ప్లానే కాదు సార్ నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్ అందుకే కదా ఇది రామాయణం కాదు ఓమాయనం అనింది ఇందులో ఉన్న ఈ డబల్ డెక్కర్ రావణ్ కన్నా మెంతో ప్లస్ యాడ్ లో వచ్చే రావణాసురుడే రియల్ రావణాసురుడు లాగా ఉన్నాడు ఏమంటారన్నా కొన్ని డైలాగ్స్ కూడా అట్లాగే సచ్చాయి ఏంటి డైలాగ్ షర్మిలకు రాసిందా పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అన్నట్టు సంజీవన్ ఎలా ఉండిద్ది అంటే సంజీవన్ లాగే ఉండిద్ది అంట ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు నాకు తెలియదమ్మా మీ ఆవిడ కాబట్టి అన్నిటికన్నా దారం ఏందంటే సముద్రం దాటి సీతాదేవి జాడ కనుక్కొని వచ్చిన తర్వాత రాముడు సీతాదేవి ఎలా ఉందని అడిగితే హనుమాన్ ఇంకా జీవించే ఉంది ప్రభు అని చెప్పాడు ఎన్ని 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 మారునాల్ సార్ సినిమా రిలీజ్ చేయక ముందేమో 100% రామాయణమే అని చెప్పారు జో రామాయణ లోగోనే సునీ హై పఢీ హై దేఖీ హై ఎగ్జాక్ట్లీ వహీ రామాయణ హై కుచ్ భీ అలగ్ నహీ ఇప్పుడేమో రియల్ రామాయణం కాదు రామాయణాన్ని
इंस्पिरेशन తీసుకొని చేసాం అంటున్నారు तो पहली बात तो दो तीन चीजें मैं एकदम स्पष्ट कर दूं, मैंने पहले भी कही है और अभी स्पष्ट कर देता हूं, हमने रामायण नहीं बनाई है, हम रामायण से प्रेरित हैं। अरे ना कोड़का ओसरी वाले ना कोड़का नी बुद्धि पर దల్సిదరా అసలు రామాయణం కాకపోతే హనుమాన్ కో సీట్ ఉంచండి అని ఎందుకు అన్నారు सब लोगों को एक रिक्वेस्ट है कि हमारे हनुमान जी के लिए आदि पुरुष के हर शो में एक सीट आप खाली रखें। Producers and distributor, that please keep one seat for our Hanuman ji. He will come to see Ramayana. Hanuman ji, he will come to see Ramayana. I am the gift man ko dega na ma. పొరపాటున హనుమాన్ ఆది పురుష్ మూవీ చూస్తే ప్రశాంతంగా కాసేపు నా ప్రభు కథను చూచి ఆనందించేదా ఏదో తేడాగా ఉందేంటి పాండా ఎంతకి తెగించారా జై శ్రీరామ్ ఆ సీతారాముల కథను నాశనం చేస్తావా నిన్ను సో ఈ రోజుకి ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఇంకా నేను వెళ్ళొస్తాను సార్